करोना वायरस विजृंभण तो करीमनगर जिला जम्मिकुंट पट्टण व्यापार कट्टडी निर्णय तीसुकोनी व्यापार उदय 6 गंटल नुंडी मध्याह्नं 1 गंट वरकु निर्वहिंचनुन्नट्लु प्रकटिंचारु। जम्मिकुंट पट्टणंलोनी वर्तक व्यापारुलु करोना वैरस निर्मूलन कोसम उदयं 6 गंटल नुंडि मध्याह्नं 1 गंट वरकु व्यापारालनु कोनसागिंचि स्वच्छंदंगा कट्टडिनि पाटिंचनुन्नट्लु प्रकटिंचारु। पट्टणंलोनी वर्तक संघंलो किराणा वर्तक व्यापार संघं आध्वर्यंलो वैरस निर्मूलनपै समावेशानि निर्वहिंचि वैरस निर्मूलन कोसम मध्याह्नं नुंडि कट्टडि निर्णयं तीसुकुन्नारु। ఈ సందర్భంగా వర్తక సంఘం నాయకులు మాట్లాడుతూ జమ్మికుంట ప్రాంతంలో వైరస్ విజృంభణతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు। వైరస్ నిర్మూలన కోసం కట్టడిని పాటిస్తూ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వ్యాపారాలను నిర్వహించడం జరుగుతుందని ప్రజలు సహకరించాలని కోరారు। ఈ సమావేశంలో తీర్మాన వర్తక సంఘం నాయకులు పాపయ్య, రావికంటి రాజకుమార్, విలాసాగర్ సంపత్, ముక్క వేణుతో పాటు కిరణం, ఫర్టిలైజర్, జిరాక్స్, షూ మార్ట్, రైస్ డిపో అధ్యక్షులు, వ్యాపారులు, సంఘం నాయకులు పాల్గొన్నారు। జమ్మిగుడ్డ వర్తక సంఘ భవనంలో కరోనా వ్యాప్తి దృష్టి పెట్టుకొని వ్యాపార వర్గాల అందరితోడి కూడా సమావేశం ఏర్పాటు చేయబడింది। ఈ సమావేశానికి ఫెడరేషన్ అసోసియేషన్ అధ్యక్షులు, సెల్వర్డ్ అసోసియేషన్ అధ్యక్షులు, జిరాక్స్ సెంటర్ అధ్యక్షులు, షూలాండ్స్ అధ్యక్షులు, మిగతా వ్యాపార సంఘాల అధ్యక్షులు కూడా అందరూ కూడా వారి వారి ప్రతినిధులను కూడా పంపిండ్రు। అందరూ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ అధ్యక్షులు వచ్చిండ్రు। వారి వారి అందరి సభ్యులు కూడా ఇక్కడ ఈ సమావేశానికి హాజరైండ్రు। ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిని కొంతవరకు తగ్గించేందుకు మధ్యాహ్నం 1 గంట వరకే వ్యాపార సముదాయాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయం చేయబడింది। దీనికి అనుగుణంగా మండల వినియోగదారులందరికీ కూడా మరియు జమ్మికుంట పట్టణ మా యొక్క వ్యాపార సంఘాల సంబంధించిన ఏదైతే మా తోటి కార్యకలాపాలు చేసే వ్యాపార మిత్రులు వినియోగదారులందరికీ కూడా బుధవారం మధ్యాహ్నం 1 గంట నుండి ప్రతిరోజు 1 గంట వరకే షాపులను తెరిచి ఉంటాయని ఈ ఒక అవకాశాన్ని అందరూ కూడా మధ్యాహ్నం 1 గంట వరకే మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ సమయం లోపలనే వ్యాపార కార్యకలాపాలకు మీరు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క నిర్ణయాన్ని మీరు అందరూ కూడా స్వాగతించి మాకు సహాయ సహకారం అందించాలని మండల వినియోగదారులందరూ కూడా కోరడం అవుతుంది। రోజు రోజుకు హెచ్చరిల్లిపోతున్నటువంటి వ్యాప్తి చెందుతున్న సందర్భంలో జమ్మికుంటలోని అన్ని వ్యాపార సంఘాల అధ్యక్షులు ఈరోజు వర్తక సంఘ భవనందు సమావేశమై ప్రజలకు కూడా మనం సహాయాలు అందించినట్లయితే మన వ్యాపార సమయాన్ని కొంచెం తగ్గించుకొని స్వతంత్రంగా అంటే ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం చేసుకుంటూ మనం కూడా వాళ్ళకి అందుబాటులో అన్ని సౌకర్యాలు కలిగిస్తూ వ్యాపార సమయాన్ని కొంచెం తగ్గించుకొని ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకే ఈ వ్యాపార కార్యకలాపాలు వినియోగించాలని చేయాలని ఈ రోజు నిర్ణయం తీసుకోవడం ప్రజలు కూడా మా సూచనల మేరకు మీకు అవసరం ఉన్నటువంటి ఏవైతే వస్తువులు వినియోగదారులు ఆ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వచ్చి మీకు ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నా తీర్చుకొని మీరు మీ గ్రామాలకు వెళ్ళాలని అందరిని సూచిస్తూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్క్ లేకుండా విచ్చలవిడిగా తిరిగేటువంటి దాన్ని నివారించుకోవాలి। జంబికుంట మండల రైతు సోదరులకు విజ్ఞప్తి చేయినది ఏమనగా కరోనా వ్యాప్తి అధికమవుతున్న సందర్భంలో ప్రతి మనిషి స్వీయ నిర్బంధంలో కాకుండా స్వీయ రక్షణలో ఉండడం కోసము వ్యాపారాన్ని కొంత సమయం వరకే తగ్గించి రైతులు గాని ఇటు వ్యాపారస్తులకు గాని సేఫ్గా ఉండే విధంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే వ్యాపారాలు నడుచుటకు అందరూ వ్యాపార సంఘాలు కలిసి నిర్ణయించుకోవడం అనేది కావున ఇదంతా రైతులు గమనించి ఆ టైం లోపే మీ అవసరాలు తీర్చుకోగలరని మనవి చేస్తున్నాను।